మలేరియాకు సంబంధించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం జరిగింది. అక్కడ అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇకపోతే డెంగీ సంబంధించి, ఈ డెంగీ ముఖ్యంగా మనకి అర్బన్ ఏరియాస్ అంటే పట్టణ ప్రాంతాలు ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీ ఏరియాలో, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే 50% పైగా కేసులు మనకి జిహెచ్ఎంసీ ప్రాంతం నుంచి మనకి రిపోర్ట్ వస్తున్నాయి, ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్. దీంతోపాటు మనకి ఖమ్మం తర్వాత కొత్తగూడెంలో కూడా డెంగీ కేసులు రిపోర్ట్ అవ్వడం జరుగుతుంది. సో మనకి హైదరాబాద్లో వచ్చేసి సుమారు ఈ సంవత్సరం నిన్నటి వరకు 447 డెంగీ కేసులు రిపోర్ట్ అవ్వడం జరిగింది. అలాగనే ఖమ్మంలో వచ్చేసేసి 134 కేసులు రిపోర్ట్ జరిగింది. మనం ఆలోచిస్తే 2019 సంవత్సరంలో మనం డెంగీ అవుట్ బ్రేక్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా సుమారు 13,000 పైగా కేసులు రిపోర్ట్ జరిగింది. లాస్ట్ ఇయర్ వచ్చేసేసి 2020లో మనం పూర్తిగా కట్టడి చేసుకోవడం జరిగింది. కేవలం 2173 కేసులు మాత్రమే రిపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు పూర్తిగా కంట్రోల్లో ఉన్నప్పటికీ బట్ ఇప్పటికే 1200 పైగా కేసులు రిపోర్ట్ అవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా హైదరాబాద్ నుంచి 447 కేసులు, ఖమ్మం నుంచి 128 కేసులు, రంగారెడ్డి నుంచి 115 కేసులు, మేడ్చల్ నుంచి 89 కేసులు, ఆదిలాబాద్ నుంచి 68 కేసులు, భద్రాద్రి కొత్తగూడెం నుంచి 48 కేసులు, నిజామారెడ్డి జిల్లాలో కూడా మనకి రిపోర్ట్ అవ్వడం జరిగింది. మలేరియా సంబంధించి మాత్రం కేవలం 2 జిల్లాలు, అది భద్రాద్రి కొత్తగూడెం అండ్ మురుగులో మాత్రమే మనకి రిపోర్ట్ జరిగింది. దీనికి సంబంధించి ఆనుకుల సీఎం గారు రివ్యూ చేయడం జరిగింది. ప్రత్యేకంగా దీనికి సంబంధించి సెక్రటరీ గారితో మాతో మాట్లాడడం జరిగింది. అలాగనే నిన్న జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషన్లో ఉన్న కమిషనర్తో, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఆల్ జోనల్ కమిషనర్స్తో ఈ 4 జిల్లాల డిమెట్లో వెళ్తున్నారో వాళ్ళ సిబ్బందితో కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది.